హాయ్ అండి, వెల్కమ్ టు విజయలక్ష్మి గార్డెన్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్ వర్క్ చేసుకుందామండి. గార్డెన్ వర్క్లో మనకు పెరిగే కలుపు మొక్కలు అవన్నీ తీసేసుకుందాము, ఇంకా మట్టి అలాంటిదంతా కదుపుకుందామండి. ఇది వచ్చేసి ఇంట్లో టమాటా మొక్క అండి. ఈ టమాటా మొక్క ఎండిపోయినవన్నీ నేను తీసేసానండి. అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఎండుటాకులు అవన్నీ ఉంటే కూడా నేను ఇలా తీసేసుకుంటున్నానండి. చూడండి, చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి టమాటాలు కూడా. ఇలాగే మనము అన్నీ కూడా ఇలా తెంపేశాక మనము వీటికి కొద్దిగా స్ప్రే చేసుకోవాలండి. ఇది సర్ఫ్ మన లిక్విడ్ కొద్దిగా అందులో వేసేసి నేను స్ప్రే చేస్తున్నాను. లీటర్ వాటర్లో 5 ml ఇది వచ్చేసి మనం లిక్విడ్ ఉంటుంది కదా, మనం సోఫాయిల్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏదైనా కానీ అది మనం యాడ్ చేసుకుని జస్ట్ స్ప్రే చేసుకొని మనం మొక్కలకి ఇచ్చేసుకోవాలి. ఇలా మొదలు కూడా మనం ఇలా కదుపుకుంటూ ఉండాలండి. అన్ని మొక్కలకి ఈరోజు ఇలాగే చేసుకుందామండి. ప్రతి మొక్కకినూ ఇలా మొత్తం కదిపేసుకొని చూడండి, ఇందులో నాకు మల్లె చెట్టు ఉంది, ప్లస్ ఇందులో నేను తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను ఎక్సెల్స్ అవన్నీ వేస్తుంటానండి, దీనికి ఇదే ఎరువండి నాకు. ఈ మొక్కకు వచ్చేసి చాలా బలంగా పెరుగుతుందండి, హెల్దీగా. ఇది నేను అప్పుడప్పుడు ఇలా మట్టి కదుపుతూ ఉంటానండి. ఇలా కదిపినప్పుడు ఎప్పుడైనా 15 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇలాగా ప్రతి మొక్కలకి, అన్ని మొక్కలకి లిక్విడ్ ద్వారా అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే మామూలుగా మనము మొక్కలకి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు లైట్గా. ఇలా మనం ప్రతి మొక్కకి కూడా ఇలా చేసుకోవాలండి. చూడండి ఎలా ఉన్నాయో అన్ని ఎండుటాకులు, అవన్నీ కూడా ఎండుటాకులు మనం ఇందులోనే వేసుకోవాలండి. సమ్మర్లో ఇవి తీసేయకూడదు, ఎందుకంటే మనం వాటర్ అవి పోసినప్పుడు అవి చలవనిస్తుంటాయి మట్టికి. అలా అనేసి చూడండి ఎన్ని కలుపు మొక్కలు వచ్చాయో ఇవన్నీ ప్రతి చెట్టులో. ఇందులో కూడా నాకు టమాటా చెట్టు ఉంది, ప్లస్ ఇంకోటి వేరే ఏదో మొక్క కూడా ఉందండి. చిన్న చిన్న మొక్కలు కూడా అయ్యాయి. ఇన్ని రోజులు అవి తెంపలేక నేను వద్దనుకున్నాను. ఇప్పుడు ఇంకా వీటికి ఉండే ఎనర్జీ మొత్తం ఆ చిన్న చిన్న కలుపు మొక్కలు అన్నీ తీసేసుకుంటున్నాయనేసి ఇవన్నీ తెంపేస్తున్నానండి. నేను తెంపేసి మనకి ఎక్కడి వరకు మొక్క గ్రోత్ ఉందో అక్కడ వరకే పెట్టుకుందాము, మిగతావన్నీ తీసేద్దామండి. ఇలాగా చూస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రతిదీ కొమ్మ ఎండిపోవడము అలా జరుగుతుంది. సైడ్ నుంచి మాత్రం కొమ్మ హెల్దీగానే ఉంటుంది. అంటే ఏవైతే మనకు ఎండిపోతున్నాయో అవి తీసేసుకుంటే వచ్చే చెట్టు మనకి హెల్దీగా ఉంటుంది అలా అనేసి. ఇది మరువ మొక్క గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇంకోటి వచ్చేసి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దవ్వడానికి కూడా మనం ఎప్పుడూ ఇలాగా మట్టి కదుపుతూ చేస్తూ ఉండాలండి. వీటికి బియ్యం కడిగిన వాటరు అలాంటివి కూడా ఇచ్చుకోవాలి. మరవం మొక్క గురించి, మందారం మొక్క గురించి నేను ఆల్రెడీ వీడియోస్ తీసి పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడాలనుకుంటే నేను ఐకాన్లో లింక్స్ పెడతాను, అందులో మీరు చూడొచ్చండి. వీటికి చూడండి, మందారం మొక్కకి ఇలా మనం మట్టి కదుపుకుంటూ ఎక్సెల్స్ వేసుకుంటూ ఎక్కువగా మనం బియ్యం వాటరే యూజ్ చేయాలండి ప్రతి మొక్కకు కూడా. ఇది గన్నేరు చెట్టు అండి, నేను ఇది కొమ్మ ద్వారానే పెట్టుకున్నానండి గన్నేరు చెట్టు. చూడండి దీనికి నేను ఇలా కొమ్మ ఎదగట్లేదండి, స్ట్రేట్గా ఒకేలాగా వెళ్ళిపోతే. నేను మధ్యలో కట్ చేసినందుకు సైడ్కి కొమ్మలు వచ్చాయండి, బ్రాంచెస్. ఇది ఇలాగా ఇప్పుడు పెరుగుతుంది, చూసారు కదా 2 బ్రాంచెస్ వచ్చాయి. ఇది ఇలా చేస్తూ ఉండాలండి. చూడండి ఇందులో కలబంద చెట్టు పెట్టాను నేను, ఇందులో కలుపు మొక్కలు వచ్చేసాయి. ఇది సబ్జా చెట్టు అండి,
ఎండిపోతూ ఉంది. ఇది వచ్చేసి అడవి తులసి. ఇంకా ఇందులో చాలా పక్క పక్కకి ఇవి నేను ఏమి వేయలేదు, వాటంతటా అవే మొలిసిపోయాయండి. కలబంద మొక్కలు కూడా సైడ్కి చిన్న చిన్న పిల్లలు పెట్టేసిందండి. చూసారు కదా ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా వస్తుందో కలబంద కూడా. కలబంద మనకు ఇంట్లో పెట్టుకుంటే ప్రతిదానికి యూజ్ అవుతుందండి, ప్రతిదానికి కూడా. చిన్న చిన్న కలబంద మొక్కలు ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇవి మనం తీసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుంటే కనుక మనకు మంచిగా బుషీగా వస్తుందండి కలబంద. ఈ కలబంద ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి, ఎందుకంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది కదా కలబంద. ఫేస్కి వాటికి వీటికి చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటారు, హెయిర్ ఆయిల్కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం ఇంట్లో నా దగ్గర కలబంద చెట్లు 2-3 ఉన్నాయండి, వాటికి కూడా ఇలాగే పిల్లలు కూడా ఉన్నాయి చక్కగా. మనం వేరే చెట్టు ఇంకా దీన్ని ఇంకా జనరేట్ చేసుకోవాలి, ఇంకా మనం వేరే తోటలు పెట్టుకోవాలనుకుంటే మనం ఇలా తీసి పెట్టుకోవచ్చు. చూడండి ఇందులో ఎర్త్వర్మ్స్ ఎలా ఉన్నాయో మనకి చక్కగా. నాకు ప్రతి తొట్టులోనూ కూడా అండి ఎర్త్వర్మ్స్ ఉంటాయండి. ఇది చూడండి సైడ్కి ఎలా వచ్చేసాయో. ఇది నిమ్మకాయ చెట్టు అండి. నేను మామూలుగా బియ్యం కడిగిన వాటరు, మన వెజిటేబుల్స్ వాటరు అన్నీ వేసేసి ఉంటానండి చెట్లకి, అవి బలం ఉంటుందని. అవి విత్తనాలు పడడం వల్ల వాటంతటా అవే జర్మినేట్ అయిపోతుంటాయి. ఇది చూడండి, ఇది కూడా బంతిపూలు. నేను జస్ట్ ఎండిపోయిన పూలతోనే వేసానండి. నేను చాలా మటుకు సీడ్స్ ఏం కొనుక్కోలేదు. ఇవన్నీ దీని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టానండి, మీరు అది కూడా చూడొచ్చు. నేను అందులో కూడా మీకు చాలా డీటెయిల్స్గా పెట్టానండి, నేను అది కూడా లింక్ పెడతాను, అందులో కూడా మీరు చూడండి. చూడండి ఇలా మనం మట్టి అదంతా చక్కగా కదుపుతూ ఉండాలండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను పార్ట్ 1 పార్ట్ 2గా తీసానండి, అది కూడా నేను మీకు అప్లోడ్ చేసి పెడతాను.